श्रीरस्तु शुभमस्तु अभिघ्नमस्तु श्री महागणाधिपतये नमः श्री शिवाय गुरवे नमः श्री महाकाले नमः। गुंटूर जिल्ला दुग्गिराल मंडलम कंडमराज कुंडूर ग्राम पुलमेरलो वेंचेसि उन्न श्री महाकाली अम्मवारी देवस्थानम देवस्थान या विशिष्टता 1975 संवत्सरं मे नेलो कंडमराज कुंडूर ग्राम माजी सर्पंच गारैन श्री देवाभक्तिनी सुब्बाराव गारिकि पसुपु राशि मीद आयन उन्नप्पुडु अम्मवारी तल्ल चीर कट्टुकुनि गाजुलु वेसुकुनि अंतर्धानं अयिंदि। आयन मल्ल कळ्ळु तेरिचि चूडगा अम्मवारु अक्कड लेदु। तर्वात अदे आलापनतो आयनकि वस्तू उंटे कंडमराज कुंडूर अर्चक स्वामुलनि ग्राम पेद्दलनु तीसुकुनि ईयोक्क अम्मवारी ओक स्थल दी ईशा मूल कोबरीकाय तवटों प्रारंभ अम्मवारी की मेट्लू एर्पड़ी उन्नाई को मुंदुकु रागाने 14 अंगुलाल वेडल्पु गल इटिकराई तो फ्लोरिंग चेसि उन्नदी। आ मध्यलो 4 मंडपमु दिम्मेलु उन्नाई पड़मट पक्कक वेलगा अम्मवारी ओक गर्भालयम आकारमु आकारम लोपला रातिपीट मीद चतुर्भुजालु अनगा त्रिशूलमु ढमरकमु कुंकुमं वरिना खड्गमुतो अम्मवारु आशीनुलै उन्नदि। आ तर्वात आ विग्रहान्नि शुभ्रंगा कडिगि पूजा कार्यक्रमं प्रारंभिंचि गंगारमकु पोलेरमकु ग्राम दुन्नपोतुनु वेसारु। अलागे ई अम्मवारिकि ఒక ఆదివారం నాడు పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి దొన్నపోతును వదిలారు। ఆ క్రమముగా ప్రతి ఆదివారము జరుగుతున్నది। భక్తులు వేలాదిగా పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క మహిమను చూస్తూ ఉన్నారు। 76వ సంవత్సరంలో దేవాలయం నిర్మాణము ప్రారంభించినారు। ఆ ప్రారంభంలో ఈ యొక్క స్థలము మంచికలపూడి వాస్తవ్యులు శ్రీ ఎర్లగడ్డ నరసింహారావు గారి భార్య ఎర్లగడ్డ జ్ఞాన ప్రసూనాంబ గారిది స్థలము। సుబ్బారావు గారు అడిగిన వెంటనే దేవాలయ నిర్మాణానికి వారు సంకల్పించి వారు దేవస్థానానికి ఇచ్చి ఉన్నారు। సుబ్బారావు గారి పేరున వారి పేరున జ్ఞానాంబ గారు నరసింహారావు గారి పేరున నిత్య ధూప దీప నైవేద్యాలకు గోత్రనామంతో ఇప్పటివరకు పూజా కార్యక్రమం జరుగుతున్నది। 1977వ సంవత్సరంలో పునప్రతిష్ఠ గావించి శైవ ఆగమ ప్రకారముగా పునప్రతిష్ఠ జరిగినది। ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నవారు దేవాలయానికి వచ్చి 5 వారాలు అనగా మంగళవారం గాని ఆదివారం గాని శుక్రవారం గాని 5 వారాలు వచ్చి అమ్మవారిని పూజించి ఆ నిమ్మకాయల ద్వారాన్ని కట్టుకొని ఏకభుక్తము నేలపడిక తీసుకొని అట్లా 5 వారాలు వచ్చిన తర్వాత 5వ వారం అమ్మవారికి నిమ్మకాయల దండ పొంగలి సమర్పించుగారు వారి యొక్క కోరికలు జరుగుతున్నాయి।